ఇప్పటికే అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, అట్లాగే కస్తూర్బా విద్యా సంస్థల సమ్మెలకి తోడు ఇప్పుడు కొత్త సమ్మె ప్రారంభమైంది. ఉద్యోగ భద్రత కోర్టు రాష్ట్ర సచివాలయంలో హౌస్ కీపింగ్ సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. అమరావతిలో సచివాలయం ఏర్పాటైన 7 ఏళ్ల నుండి పనిచేస్తున్న 154 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఆప్కోస్లో చేర్చి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలకు వచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సమస్యలు వివరించారట. ఆ తర్వాత మంత్రి సురేష్ కూడా వివరించే ప్రయత్నం చేస్తే ఒప్పుకోలేదట. దీంతో ఆందోళన బాట పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని అడిగితే 12,000 రూపాయల జీతం, అంటే వాళ్ళకి వాస్తున్న 12,000 జీతం అయితే 10,400 చేతికి ఇస్తున్నారట పిఎఫ్ వైపును. ఇప్పుడు అది 18,000 ఇస్తానని జగన్ చెప్పినా చేయలేదంటూ ఇప్పుడు వాళ్ళు ఆందోళన బాట పట్టారు.